ఏపీ నుంచి వచ్చే కరోనా బాధితులకు తెలంగాణ పోలీసులు బ్రేక్ వేస్తున్నారు. ఏపీ తెలంగాణ సరిహద్దు రామాపురం వద్ద ఏపీ నుంచి వస్తున్న కోవిడ్ పేషెంట్లను తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. తెలంగాణ ఆసుపత్రుల నుంచి రెఫరెన్స్ పత్రాలు ఉంటేనే అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్ రెడ్డి, ఏపీ నుంచి వస్తున్నటువంటి కరోనా పేషెంట్లని తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు, కారణం కేవలం బెడ్ల కొరతే, అలాగే హాస్పిటల్లో వసతుల కొరతేనా, లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? రేచల్, తెలుగు రాష్ట్రాల్లో కరోనా విశృంఖలంగా పాకుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ప్రతిరోజు వేలాది కేసులు, పదుల సంఖ్యలో మరణాలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏపీ నుంచి తెలంగాణ వైపు కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత తెలంగాణ నుంచి ఏపీ వైపు రాకపోకలు కూడా ఏపీ ప్రభుత్వం 3 రోజులుగా నిషేధాజ్ఞలు విధించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఏపీకి రాకపోకలు కూడా దాదాపుగా సగానికి సగం పడిపోయాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి గుంటూరు, అదేవిధంగా మిగతా 7-8 జిల్లాలకు సంబంధించిన వారు కోవిడ్ పేషెంట్లు హైదరాబాద్ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు 100 సంఖ్యలో ప్రతిరోజు అంబులెన్స్లు వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి కూడా అంత సంతృప్తికరంగా లేని నేపథ్యంలో ఇక్కడ ఆసుపత్రులను కోవిడ్ పేషెంట్లతో నిండిపోయాయి. బెడ్లు ఖాళీ దొరకని పరిస్థితి నెలకొంది. ఇటు జిల్లా కేంద్ర ఆసుపత్రులు కానీ హైదరాబాద్ లోని మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి వచ్చే కరోనా పేషెంట్లకు ఇక్కడ బెడ్స్ అందుబాటులో ఉండట్లేవు, ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూడా తెలంగాణ ప్రభుత్వానికి హాస్పిటల్ నుంచి కూడా విజ్ఞప్తులు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే హాస్పిటల్ నుంచి రిఫరెన్స్ లెటర్స్ కానీ ప్రభుత్వం నుంచి కూడా, తెలంగాణ ప్రభుత్వం పోలీసుల నుంచి కూడా ఏదన్నా రిఫరెన్స్ అంటే అనుమతి పత్రాలు ఉంటే ఉన్న వారిని చెక్ పోస్ట్ దగ్గర కూడా పోలీసులు చెప్తున్నారు. రామపురం చెక్ పోస్ట్ దగ్గర నిత్యం చెక్ పోస్ట్ దగ్గర కూడా తనిఖీలు జరుగుతుంటాయి. అంబులెన్స్లను మాత్రం కొద్ది రోజులుగా వదిలిపెడుతున్నారు. అయితే ఈ రోజు అంబులెన్స్లకు కూడా అనుమతి పత్రాలు ఉంటేనే అలౌ చేస్తామని కూడా చెప్పడంతో కొంతమంది వెనుదిరిగిపోయినట్టు తెలుస్తుంది, కొంతమంది వాగ్వాదం కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది, కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర కూడా కాస్త ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. అనారోగ్యంతో వెళ్తున్న వారికి ఈ రకంగా అడ్డుకోవడం, ముందస్తు హెచ్చరికలు లేకుండా అదేవిధంగా సమాచారం ఇవ్వకుండా ఈ రంగా అడ్డుకోవడం మంచిది కాదంటూ కూడా రోగుల బంధువులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు, ప్రభుత్వం నుంచి ఉన్న ఆదేశాలు పాటిస్తున్నామంటూ కూడా బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర, రాంపురం చెక్ పోస్ట్ దగ్గర విధులు నిర్వహిస్తున్న పోలీసులు చెప్తున్నారు. అయితే మొత్తంగా చూస్తే హైదరాబాద్ లో కోవిడ్ పేషెంట్లకు బెడ్లు దొరకని పరిస్థితి కారణంగానే మేము అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలు మాత్రమే పాటిస్తున్నామంటూ కూడా వారు చెప్పే పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ నుంచి కూడా హైదరాబాద్ నుంచి ఆసుపత్రుల నుంచి రిఫరెన్స్ లెటర్స్ కానీ అదేవిధంగా ప్రభుత్వం నుంచి అనుమతి పత్రాలు ఉన్న వారిని మాత్రమే, అంబులెన్స్లను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. రేచల్, అశోక్, దీనిపై ఏపీ ప్రభుత్వం ఏమంటోంది? ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఈ విషయం కూడా గుంటూరు జిల్లా ఎస్పీ, అదేవిధంగా జగ్గయ్యపేట కృష్ణా జిల్లా ఎస్పీలకు కూడా ఇక్కడ పోలీసులు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అక్కడ అటువైపు ఉన్న బార్డర్ పోలీసులు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి ఇటు సూర్యాపేట జిల్లా ఎస్పీ, ఇటు నల్గొండ జిల్లా ఎస్పీలతో ఆ ఎస్పీలు కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామంటూ కూడా ఎస్పీలు, అదేవిధంగా ఆ జిల్లాల కలెక్టర్లు కూడా ఇప్పటికే ఫోన్ సంభాషణ జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాల కారణంగా ఈ రకంగా చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే పేషెంట్ల విషయంలో, అనారోగ్యంతో వెళ్తున్న పేషెంట్ల విషయంలో ఇలా చేయడం సరికాదనే వాదనలు మాత్రం వినిపిస్తున్నాయి. రేచల్, థ్యాంక్ యూ. అశోక్, ఏపీ నుంచి వచ్చే కరోనా బాధితులకు తెలంగాణ ప్రభుత్వం బ్రేక్ వేస్తున్నారు. తెలంగాణ ఏపీ సరిహద్దు రామాపురం వద్ద ఏపీ నుంచి వస్తున్న కోవిడ్ పేషెంట్లను తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. తెలంగాణ ఆసుపత్రుల నుంచి రెఫరెన్స్ పత్రాలు ఉంటేనే అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందుబాటులో ఉన్నారు. రమేష్, ఏంటి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, కోవిడ్ పేషెంట్లు ఏపీ నుంచి వస్తుండడాన్ని పోలీసులు ముందుగానే ఆపేస్తున్నారు,
చెప్పారు. ఇక్కడ ఆసుపత్రిలో కొరత, అలాగే ఆక్సిజన్ కానివ్వండి, బెడ్స్ కానివ్వండి, దీని కారణంగానే ఆపేస్తున్నారా, లేదంటే దీనిపై ఏపీ ప్రభుత్వం ఏమంటోంది? రేచల్, ప్రస్తుతానికి అయితే తెలంగాణ తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. వాస్తవానికి నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణంగా చూస్తే ఏపీలో రోజు రోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. అంటే రోజుకి 20,000 పైబడి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇది తెలంగాణలో 4 రెట్లకు అధికంగా నమోదవుతుంది. తెలంగాణలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల కంటే ఏపీలో 4 రెట్లు ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఏపీలో హాస్పిటల్లో బెడ్ల కొరత ఏర్పడింది. ఎక్కడా కూడా ఒక కరోనా పేషెంట్ కి హాస్పిటల్లో బెడ్ దొరికే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కావచ్చు. దీంతో ఏపీలో కరోనా రోగులందరూ కూడా తెలంగాణ బాట పడుతున్నారు. తెలంగాణలో మెరుగైన చికిత్స ఉంటుందని, లేకపోతే అక్కడ బెడ్లు కొంత వెసులుబాటు ఉందని చెప్పేసి సమాచారంతో అందరిటి నుంచి అటు బయలుదేరుతున్నారు. అయితే తెలంగాణలో కూడా కరోనా కేసులు కొంతమేరకు తిరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా హాస్పిటల్లో కొంత ఆక్సిజన్ కొరత, కరోనాకు సంబంధించిన మందుల కొరత, ఇవన్నీ కూడా అక్కడ కూడా వేధిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే ఏపీ నుంచి వచ్చే కరోనా రోగుల్ని అడ్డుకోవడం మినహా మరొక మార్గం అక్కడ అధికారులు కనిపించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులకి ఆదేశాలు అందినట్టు మనకి సమాచారం అంతా ఉంది. ఈ ఆదేశాల ప్రకారం ఏపీ సరిహద్దు ప్రాంతాలైన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలో, అదేవిధంగా కర్నూలు జిల్లాలో పుల్లూరు టోల్గేట్ వద్ద ఈ 2 చోట్ల కూడా తెలంగాణ పోలీసులు ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ ని విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేసి దాంట్లో కరోనా పేషెంట్ ఉంటే మాత్రం ఆ అంబులెన్స్ ని తెలంగాణలోకి అనుమతించకుండా వెనక పంపుతున్నారు. అంబులెన్స్ మినహా మిగతా సాధారణ రాకపోకలకు సంబంధించి అన్ని వాహనాలను అనుమతిస్తున్నారు. కేవలం అంబులెన్స్ లో ఉన్న కరోనా పేషెంట్లు మాత్రం ఎటువంటి పరిస్థితులు అనుమతించలేదని చెప్పేసి వాళ్ళు వెనక పంపుతున్నారు. సో ప్రస్తుతానికైతే మాత్రం వాళ్ళకి అయితే ఏపీ నుంచి వచ్చే కరోనా రోగులకి తెలంగాణలో ఏదైనా హాస్పిటల్లో బెడ్ బుక్ చేసుకొని అందుకు సంబంధించిన అనుమతి పత్రం ఏదైనా ఉంటే మాత్రం వాళ్ళని మాత్రం అనుమతిస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణకి వెళ్ళి మెరుగైన చికిత్స పొందామని చెప్పేసి వేచి చూస్తున్న కరోనా రోగులకి కొంత ఈ పరిణామం కొంత ఆందోళన కలిగించే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికైతే మాత్రం ఏపీ నుంచి తెలంగాణకి వెళ్లే కరోనా రోగులకు మాత్రం ఎటువంటి పరిస్థితులు అనుమతించేది లేదు అని చెప్పేసి అక్కడ పోలీసులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రమేష్.